శ్రీ గాయత్రే నమః శ్రీ గురుభ్యో నమః. భాగ్యనగరం కేంద్రంగా పనిచేస్తున్న కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు అనుబంధ సంస్థ సంధ్యావందనాభ్యసన శిక్షణ సమితి లోక కళ్యాణార్థం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమములు చేపడుతున్న విషయం మీకు విదితమే. అందులో ఒకటి పవిత్ర నదీ సముద్ర తీరాలలో సంధ్యావందనము. నదీ తీరాలలో, దేవాలయంలో, పుణ్యాశ్రమాలలో, పర్వతాగ్రముల మీద చేయు జపమునకు కోటి రెట్ల ఫలితముంటుందనేది పురాణ వచనం. అంతటి ఫలితాన్ని జపతులకే కాక లోక కళ్యాణంతో పాటు జీవనదుల ప్రాశస్త్యాన్ని స్ఫురణకు తెచ్చేదిగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు రూపొందించిన కార్యక్రమమే ఈ నదీ సముద్ర తీరాలలో సంధ్యావందనం. ఇందులో భాగంగా 2021 అక్టోబర్ 24న సీతాలక్ష్మణ సమేతంగా రామచంద్రులు స్వయంభువుగా వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రిలో పావన గౌతమి తీరాన ప్రాతః సంధ్యావందనం. అదే కోవలో 2022 జూలై 10న ఆదివారం రోజు తొలి ఏకాదశి పర్వదినాన పవిత్ర నర్మదా నదీ తీరాన సామూహికంగా మాధ్యాహ్నిక సంధ్యావందనం ఆచరించారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర్ భస్మహారతి అనంతరం సామూహిక ప్రాతకాల సంధ్యావందనం ఆచరించారు.